8th class mathematics first chapter rational numbers like share subscribe please my channel kasi 8th class max exercise 1.1 first roman lo using appropriate properties find ఫస్ట్ సమ్ అమ్మ ఫస్ట్ లెసన్లో ఫస్ట్ ఎక్సర్సైజ్లో ఫస్ట్ సమ్ మైనస్ టూ బై త్రీ ఇంటూ త్రీ బై ఫైవ్ ప్లస్ ఫైవ్ బై టూ మైనస్ త్రీ బై ఫైవ్ ఇంటూ వన్ బై సిక్స్ ఆన్సర్ ఆన్సర్ మైనస్ టూ బై త్రీ ఇంటూ త్రీ బై ఫైవ్ ప్లస్ ఫైవ్ బై టూ మైనస్ త్రీ బై ఫైవ్ ఇంటూ వన్ బై సిక్స్ మైనస్ టూ బై త్రీ ఇంటూ త్రీ బై ఫైవ్ బ్రాకెట్లో పట్టింది ఈ నెంబర్స్ని బ్రాకెట్లో పెట్టండి ప్లస్ని వదిలేద్దాం మళ్ళీ మైనస్ తీసుకుందాం అర్థమవుతుందమ్మా మైనస్ త్రీ బై ఫైవ్ ఇంటూ వన్ బై సిక్స్ ఈ నెంబర్స్ని బ్రాకెట్లో పెట్టండి అర్థమైందమ్మా ఈ నెంబర్స్ని బ్రాకెట్లో పెట్టాం ఈ నెంబర్స్ని బ్రాకెట్లో పెట్టాం ప్లస్ ఫైవ్ బై టూని మనం ఈ చివరికి తీసుకొచ్చేస్తున్నాం ప్లస్ ఫైవ్ బై టూ రాసారమ్మా ఇజ్ ఈక్వల్ టు ఇప్పుడు డబల్ డబల్ ఉన్నాయి కదా మనం ఏం చేద్దాం సింగిల్గా రాద్దాం ఇక్కడ త్రీ బై ఫైవ్ ఉంది మళ్ళీ త్రీ బై ఫైవ్ ఉంది ఇక్కడ డబల్ వచ్చింది కాబట్టి ఈ డబల్ను మనం ఏం చేస్తున్నాం సింగిల్గా తీసుకుంటున్నాం త్రీ బై ఫైవ్గా తీసుకున్నాం ఇప్పుడు మైనస్ టూ బై త్రీ వన్ బై సిక్స్ అర్థమైందమ్మా ఈ రెండింటిని బ్రాకెట్లో పెడుతున్నాం మైనస్ టూ బై త్రీ మైనస్ వన్ బై సిక్స్ బ్రాకెట్లో పెట్టండి ఈ రెండు అయిపోయినాయి ఇంకేం మిగిలినాయి ఇది మిగిలింది ప్లస్ ఫైవ్ బై టూ ఎక్కడికక్కడికే స్టెప్స్ వైజ్గా తగ్గించుకుంటూ రావాలి వివరం అర్థం చేసుకోండి ఈజ్ ఈక్వల్ టు త్రీ బై ఫైవ్ ఉల్టా రాయండి త్రీ బై మైనస్ టూ త్రీ బై మైనస్ టూ మైనస్ వన్ బై సిక్స్ బ్రాకెట్లో పెట్టండి ప్లస్ ఫైవ్ బై టూ కొట్టేయండి త్రీ టూ సార్ సిక్స్ టూ రాయండి రెండింటిని కొట్టేశారమ్మా టూ రాయండి ఈజ్ ఈక్వల్ టు త్రీ బై ఫైవ్ ఇప్పుడు టూ మైనస్ టూ ఉంది కదా బ్రాకెట్లో టూ రాయాలి మైనస్ టూ బ్రాకెట్లో టూ రాయాలి మళ్ళీ త్రీ బ్రాకెట్లో టూ రాయాలి వన్ వన్ ఉంది కదా ఇప్పుడు మనం ఇది తీసుకోవాలి వన్ అంటే బ్రాకెట్లో వన్ రాయాలి మళ్ళీ బ్రాకెట్లో వన్ రాయాలి ఇలాగా రాయండి ప్లస్ ఫైవ్ బై టూ రాసారమ్మా ఇప్పుడు ఇలా రాయేసాం కదా ఇదేంటి అసలు మల్టిప్లికేషన్ చేయాలి టూ ఇంటూ టూ అని త్రీ ఇంటూ టూ అని వన్ ఇంటూ వన్ సిక్స్ ఇంటూ వన్ ఇలాగా అర్థమవుతుందమ్మా ఇప్పుడు మనం కింద రాద్దాం ఈజ్ ఈక్వల్ టు త్రీ బై ఫైవ్ టూ టూ సా ఫోర్ మైనస్ మైనస్ ఫోర్ త్రీ టూ సా సిక్స్ మైనస్ వన్ వన్ సా వన్ సిక్స్ వన్ సా సిక్స్ అర్థమైందమ్మా బ్రాకెట్లో పెట్టండి మైనస్ ఫోర్ బై సిక్స్ మైనస్ వన్ బై సిక్స్ ప్లస్ ఫైవ్ బై టూ
ఇక్కడ వరకు అర్థమైందా మీకు? ఈజ్ ఈక్వల్ టు 3/5, మైనస్ మైనస్ ప్లస్, 4 + 1 = 5, 6 + 6 సేమ్ 6, ప్లస్ 5/2, ఇలాగ రాయండి. ఇక్కడ దీన్ని అలా చేయాలి, చేసింది ఇలాగ రాయాలి, రాయండి. ఈజ్ ఈక్వల్ టు 3/5 × −5/6, బ్రాకెట్లో పెట్టండి, ప్లస్ 5/2, 3 2 6, అంటే ఇలా ఇలా కొట్టేయండి, ఇలా ఇలా కొట్టేయండి, 5 1 5, −1/2, ప్లస్ 5/2 ఈజ్ ఈక్వల్ టు −1 + 5/2, 2 2 సేమ్ 2, ఈజ్ ఈక్వల్ టు 4/2. ఈ రెండింటిని డివిజన్ చేయండి, 2 2 4, ఆన్సర్ 2, ఈజ్ ఈక్వల్ 2 ఆన్సర్. ఆన్సర్ ఎంతమ్మా? 2. డివిజన్ చేశారా? 2. ఈ రెండింటిని ఏం చేశారు? సబ్ట్రాక్షన్ చేశారు, −1 + 5, 5లోంచి 1 తీసేస్తే 4, అర్థమైందా? 5/2, అప్పుడు డివిజన్ చేశారు, 2 2 4, ఆన్సర్ 2. సెకండ్ సమ్ చూడండమ్మా. యూజింగ్ అప్రోప్రియేట్ ప్రాపర్టీస్ ఫైండ్. నౌ యూజింగ్ కమ్యూటటివిటీ ఆఫ్ రేషనల్ నంబర్స్ వీ కెన్ రీ రైట్ ది గివెన్ యాజ్. సెకండ్ సమ్, 2/5 × −3/7, బ్రాకెట్లో పెట్టండమ్మా, −1/6 × 3/2, +1/14 × 2/5, ఆన్సర్ 2/5 × −3/7, బ్రాకెట్లో పెట్టండి, −1/6 × 3/2, +1/14 × 2/5, 2/5 × −3/7, బ్రాకెట్లో పెట్టండి, ప్లస్ 2/5 × 1/14, బ్రాకెట్లో పెట్టండి. ఈ రెండింటిని మనం బ్రాకెట్లో పెట్టాం, ఈ రెండింటిని మనం బ్రాకెట్లో పెట్టాం. ఈ మైనస్ని ఇటు తీసుకొచ్చేయండి, −1/6 × 3/2, ఈజ్ ఈక్వల్ టు 2/5 − 3/7, +1/14, బ్రాకెట్లో పెట్టండి అమ్మా. ఈ 2 కూడా సేమ్, అంటే డబల్గా ఉన్నాయి, మనం సింగిల్గా రాస్తున్నాం, 2/5. ఇప్పుడు ఈ రెండింటిని మనం బ్రాకెట్లో పెడుతున్నాం, −3/7, +1/14, బ్రాకెట్లో పెట్టండి, −1/6 × 3/2. ఈజ్ ఈక్వల్ 2/5, దీన్ని ఉల్టా చేసి రాయండి, 7/-3, +1/14, బ్రాకెట్లో పెట్టండి, −1/6 × 3/2, 7 2 14, ఈజ్ ఈక్వల్ 2/5, −3, బ్రాకెట్లో 2 పెట్టండి, /7, బ్రాకెట్లో 2 పెట్టండి, +1, బ్రాకెట్లో 1 పెట్టండి, 14, బ్రాకెట్లో 1 పెట్టండి, −1/6 × 3/2, ఈజ్ ఈక్వల్ 2/5, 3 × 2 = 7 × 2 = 1 × 1, 14 × 1, 3 × 2 అంటే 3 2 = 6, −6, /7 2 = 14, +1 1 = 1, 14 1 = 14, బ్రాకెట్లో పెట్టండి, −1/6 × 3/2, ఈజ్ ఈక్వల్ టు 2/5 ×
సిక్స్ లో ఉంచి వన్ తీసేయండి. తీసేస్తే ఫైవ్ మైనస్ ఫైవ్ బై ఫోర్టీన్. ఈ టూ కూడా సేమ్ సింగిల్గా రాయండి. ఫోర్టీన్ బ్రాకెట్ పెట్టండి మైనస్ వన్ బై సిక్స్ ఇంటూ త్రీ బై టూ బ్రాకెట్లో పెట్టండి. టూ సెవెన్ సార్ ఫోర్టీన్, ఫైవ్ వన్ సార్ ఫైవ్, త్రీ టూ సార్ సిక్స్ ఈజ్ ఈక్వల్ మైనస్ వన్ బై సెవెన్, మైనస్ వన్ బై సెవెన్ మైనస్ వన్ బై టూ, టూ సార్ ఫోర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ మైనస్ ఫోర్ మైనస్ సెవెన్ బై సెవెన్, ఫోర్ సార్ ట్వంటీ ఎయిట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ మైనస్ ప్లస్, ఫోర్ సెవెన్ లెవెన్ మైనస్ లెవెన్ బై ట్వంటీ ఎయిట్. ఆన్సర్ ఎంత? మైనస్ లెవెన్ బై ట్వంటీ ఎయిట్. ఎక్సర్సైజ్ 1.1 సెకండ్, రైట్ ది ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్. ఎన్ని ఉన్నాయమ్మా? ఫైవ్ ఉన్నాయి. ఈ ఫైవ్ సమ్స్ చేద్దాం అమ్మా. సెకండ్, రైట్ ది ఎడిటివ్ ఇన్వర్స్ ఇన్వర్స్ ఆఫ్ ఈచ్ ఆఫ్ ది ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ వన్ టూ బై ఎయిట్ ఆన్సర్ టూ బై ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ టూ బై ఎయిట్ ఈజ్ మైనస్ టూ బై ఎయిట్. దేర్ఫోర్ టూ బై ఎయిట్ ప్లస్ మైనస్ టూ బై ఎయిట్ ఈజ్ ఈక్వల్ జీరో. కొట్టుకుపోతే అన్నీ కొట్టుకుపోతాయి కదా, ఇంకేముంది? జీరో. రాసుకున్నామా? సెకండ్ సమ్ మైనస్ ఫైవ్ బై నైన్ ఆన్సర్ మైనస్ ఫైవ్ బై నైన్. ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ రాయినమ్మా మైనస్ ఫైవ్ బై నైన్ ఈజ్ ఫైవ్ బై నైన్. దేర్ఫోర్ మైనస్ ఫైవ్ బై నైన్ ప్లస్ ఫైవ్ బై నైన్
జీరో అన్నీ సేమ్ కదా జీరో రాయనమ్మా థర్డ్ సమ్ మైనస్ సిక్స్ బై మైనస్ ఫైవ్ మైనస్ సిక్స్ బై మైనస్ ఫైవ్ ఆన్సర్ ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ మైనస్ సిక్స్ బై మైనస్ ఫైవ్ ఈజ్ మైనస్ సిక్స్ బై ఫైవ్ దేర్ఫోర్ మైనస్ సిక్స్ బై ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు సిక్స్ బై ఫైవ్ ఇంప్లీస్ సిక్స్ బై ఫైవ్ ప్లస్ మైనస్ సిక్స్ బై ఫైవ్ బ్రాకెట్లో పెట్టనమ్మా ఈజ్ ఈక్వల్ జీరో ఫోర్త్ టూ బై మైనస్ నైన్ ఆన్సర్ టూ బై మైనస్ నైన్ ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ టూ బై మైనస్ నైన్ ఈజ్ టూ బై నైన్ దేర్ఫోర్ టూ బై మైనస్ నైన్ ప్లస్ టూ బై నైన్ ఈజ్ ఈక్వల్ జీరో ఫిఫ్త్ సమ్ 19 by minus 6. Answer 19 by minus 6. Additive inverse of 19 by minus 6 is 19 by 6. Therefore, minus na pai ki teeskelandi. Minus 19 by 6 plus 19 by 6 is equal to 0. You have done such additions earlier, also do a few more such additions. What do you observe? You will find that when you add 0 to a whole number, the sum is again that whole number. This happens for integers and rational numbers also. In general, a plus 0 is equal to 0 plus a is equal to a, where a is a whole number. B plus 0 is equal to 0 plus b is equal to b, where b is an integer. C plus 0 is equal to 0 plus c is equal to c, where c is a rational number. 0 is called the identity for the addition of rational numbers. మీరు ఇక్కడి నుంచి ఇక్కడ వరకు బాగా చదవాలి, ఈ అర్థం చేసుకోవాలి. హోల్ నెంబర్, ఇంటిజర్, రేషనల్ ఇవన్నీ కూడా మీరు చక్కగా నేర్చుకోవాలి. నేర్చుకుంటే ఈజీగా వస్తుంది, ఈజీగా లెక్కలు చేయగలుగుతారు. బాగా నేర్చుకోండి. త్రీ వెరిఫై దట్ మైనస్ మైనస్ యాక్స్ బ్రాకెట్లో పెట్టినమ్మా ఈజ్ ఈక్వల్ యాక్స్ ఫర్. ఈ టూ సమ్స్ చేద్దాం. రాసుకోండి. త్రీ
verify that minus minus x ने bracket ले बटन्दे is equal to x for first sum x is equal to 11 by 15 answer x is equal to 11 by 15 we know additive inverse of a we know additive additive inverse inverse of a is equal to minus a minus a now let x is equal to 11 by 15 then its additive inverse its additive inverse of x is minus x is equal to minus 11 by 15 first point అయిపోయింది now additive inverse of now additive inverse of minus x is equal to minus minus x second point అయిపోయింది then additive inverse of minus 11 by 15 minus 11 by 15 is equal to 11 by 15 is equal to x third point finish so from the above it is clear that x is equal to minus minus x minus x ని బ్రాకెట్ లో పెట్టనమ్మ వెరిఫైడ్
Third, verify that minus minus x is equal to x for third second lecture. Second sum chodunama x is equal to minus 13 by 17. Answer x is equal to minus 13 by 17. X is equal to minus 13 by 17. First step. Now writing additive inverses of above. LHS, RHS. IE additive inverse of x is equal to minus x. Additive inverse of is equal to minus 13 by 17 is equal to 13 by 17. Therefore, minus x is equal to 13 by 17. Again, writing additive inverses of above. Equal to IE additive inverse of minus x
is equal to minus minus x. And 82 inverse of 13/17 is equal to minus 13/17. Which is equal to From above equal to and third we can say minus minus x is equal to x.